టికెట్ అడగడం టికెట్ ఇవ్వాలి దాన్ని ఇవన్నీ పుకార్లు పుకార్లు మాత్రమే గతంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పని చేయడం కంటే రాజకీయాలు తప్పుకోవడం మేలు అని ఇదే రాజగోపాల్ రెడ్డి అన్నారు ఆయన బ్లాక్ మెయిలర్ అన్నారు ఇప్పుడు ఎట్లా మరి అదే కాంగ్రెస్ పార్టీ ఆయన నాయకత్వంలో పని చేస్తున్న మిమ్మల్ని దుర్మార్గురాని కూడా అన్నారు ఓకే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కేసీ వేణుగోపాల్ గారు సోనియా గాంధీ గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు నా మీద వ్యాఖ్యలు చేసిండు కావాలంటే రాజగోపాల్ రెడ్డి వివేక్ లాంటోలతో ఒక చెప్పు దిగుతా నేను అన్న మాటలు వాపసు తీసుకుంటా అని చెప్పుడు అన్నాడు అంటే ఆ రోజు అప్పుడున్న ఆవేశంగా నేను పోతుంటే తట్టుకోలేక కొన్ని మాటలు అన్న మాట వాస్తవము ఆ తర్వాత కూడా వెనక్కు తీసుకుంటా ఒక మెట్టు దిగుదా అని కూడా రేవంత్ రెడ్డి అన్నమాట నేను మర్చిపోవద్దు పోస్టర్లు ఎవరు వేయించిండ్రు ఎవరు అన్నారు అనేది మీ అందరికి తెలుసు మళ్ళీ మళ్ళీ ఆ చిల్లర రాజకీయాలు దొరికి నేను పోదలుచుకోలేదు మన ఆశయం లక్ష్యం నేను ఎందుకు చెప్పిన ఇంతకుముందు చెప్పినావు ఈ రాష్ట్ర ప్రజల కోసం తెలంగాణ సమాజం కోసం ఎన్నో అనుమానాలు ఎన్నో అపనిందలు మోసిన మనిషిని నిజంగా అమ్ముడుపోయే వ్యక్తి అయితే ఈరోజు మన కాంగ్రెస్ పార్టీకి వస్తున్నా అంటే మీరు ఆలోచన చేయండి అంటే ఒకటి రాజగోపాల్ రెడ్డి గారు అప్పుడు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని మీరు అంటారు తెలంగాణ ప్రజలు మాత్రము అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇలాంటి చెప్పే తీసుకోలేదు ఇప్పుడు